ఆల్వేస్. శంకర్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి. ఆ రోజు గోల్డ్ కొనడం జరిగింది కదా? ఎక్కడ? కళ్యాణ జ్యువెలర్స్. గోల్డ్ కొన్నాము ప్లస్ అయితే మొన్న మనం వీడియో చేసిన తర్వాత అండి ఎంతమంది మెసేజెస్ చేశారో మా వ్యూవర్స్ అందరూ. ఏంటిది చెప్పండి, ఏంటిది చెప్పండి, మీరు యాప్ గురించి చెప్తారన్నారు, ఇప్పటి వరకు చెప్పలేదు, చెప్పండి చెప్పండి అని సో మెనీ మెసేజెస్, సో మెనీ కాల్స్. నాకు బాగా పరిచయం ఉన్నవాళ్ళు డైరెక్ట్గా ఫోన్ చేశారు, కొంతమందిని మీతో మాట్లాడించాను కూడా. అయితే మీరు ఇప్పుడు లాస్ట్ టైం మీరు ఆ వీడియో చేశారు కదా, బాగుంది అది వీడియో. చాలామంది కొంతమంది నన్ను కూడా డైరెక్ట్ అప్రోచ్ అవుతున్నారు. అయితే మీరు అది పర్చేజ్ చేసిన తర్వాత మీకు గ్లోబల్ గార్డెన్ నుండి మీకు జీజీ థ్యాంక్స్, తర్వాత మీకు యూపీలో వచ్చిండాలి కదా, చూసుకున్నారా? చూసుకున్నాను. నాకు నేను ఆ రోజు కొన్నది 4,52,000 వర్త్ గోల్డ్ కొన్నాను. అంత అమౌంట్కి అంటే ఎంత టోటల్ నేను పే చేశాను అంత అమౌంట్కి 4,52,000 జీజీ కాయిన్స్ నా దానిలో యాడ్ అయ్యాయి. ఓ గ్రేట్. సో ఇంతవరకు ఇలా ఎప్పుడు జరగలేదు కదా, అంటే మీరు ఒకసారి కొన్నారంటే మర్చిపోయారు అంతే ఇంకా మీ ఎక్స్పెండిచర్. బట్ మీ ఎక్స్పెండిచర్లో ఎప్పుడు కూడా మీకు మళ్ళీ రిటర్న్స్ అనేది ఎప్పుడు రాలేదు. బట్ వెరీ గ్రేట్, 4,52,000 వర్త్ కాయిన్స్ అంటే ఇట్ ఈస్, అవి ఫ్యూచర్లో మనకు మీకు రియల్ క్యాష్ కింద కన్వర్ట్ అయిపోతాయి. అవి రియల్ క్యాష్ 4,52,000 టోటల్ అమౌంట్ ప్లస్ అడిషనల్ ఏంటంటే రియల్ క్యాష్ కూడా మీకు యూపీ రూపంలో వచ్చాయి కదా, ఒక 45 యూపీస్ వచ్చాయి. సో అది మీరు ట్యాగింగ్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మీకు ఒక్కొక్క యూపీవి సర్టెన్ అమౌంట్ అని రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో ఆ యూపీవీస్ అనేది ఏంటంటే మీకు ఫ్యూచర్లో 1 crore ఎన్ని చేసే వరకు ఆ యూపీవీస్ ట్యాగ్ చేసుకోవాలి. ఇదే విషయం కొంచెం చాలామంది అడుగుతున్నారు కదా, ఒకసారి బేసిక్గా చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. నేను వెళ్తున్నాను, మీరు అది ఎక్స్ప్లెయిన్ చేసి మాట్లాడుకోండి. ఓకే, నేను వెళ్ళాలి, ఆల్రెడీ కాల్స్ వస్తుంది, కాల్స్ వస్తున్నాయి కదా, వెళ్ళాను మరి. అయితే శ్యామ్ సుందర్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. బాగున్నారండి? అయితే చాలా హ్యాపీగా ఉన్నారండి మీరు గోల్డ్ కొనుక్కున్న తర్వాత. నా మొహంలో హ్యాపీనెస్ అంతా గోల్డ్ వల్లే వచ్చింది అంటారా? అలాగే మీరు కొనుక్కున్న గోల్డ్ డబ్బులు అండి, మీకు ఎందుకు వస్తుంది? సంబరం కదా. సంబరమేనండి అది, నిజంగా నిజంగా ఇంకా అప్పుడే కొనేదాన్ని కాదేమో. అయితే ఈ విషయం ఏంటో తేల్చాలి, ఆ డబ్బులు ఎలా వాపస్ వస్తాయో తేల్చాలనే కొన్నానండి. నిజం చెప్పాలంటే ఎలా కొనుక్కోవాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, కానీ ఎప్పటికప్పుడే బద్దకిస్తూ ఉంటాను నేను. అంటే తొందరే ఉంది మళ్ళీ కొనుక్కుందాంలే అనుకుంటాం కదా. కానీ ఓకే, ఈ యాప్ ఉంది కదా, యాప్ త్రూ కొందాము, దాని నుంచి వచ్చే రిటర్న్స్ కూడా చూద్దామనే కొన్నాను అనమాట. అయితే కొని పోస్ట్ చేసిన దగ్గర నుంచి మా వాళ్ళందరూ, మేడం ఆ యాప్ గురించి చెప్పండి అంటే చాలా మందికి నేను నా ఫోన్ నెంబర్ ఇచ్చి మాట్లాడండి అని చెప్పాను. కొంతమందిని మీ చేత మాట్లాడిచ్చాను నేను. సో త్వరలో యాప్ గురించి చెప్తానని కొంతమందికి ఆన్సర్ చేస్తున్నాను. సో ఈరోజు ఆ యాప్ ఏంటో, అసలు యాప్ పేరు కూడా ఇంతవరకు తీయలేదు మనం, మీకు తెలుసు కదా. నేను ఒక యాప్ ఉంది, యాప్ ఉంది, యాప్ ఉంది అని చెప్తున్నాను. ఆ యాప్ గురించి కూడా చెప్తారు శ్యామ్ సుందర్ గారు, ఇంకా అది ఎలా యూజ్ చేయాలి ఏంటో కూడా చెప్తారు. చెప్పండి మరి. ఓకే అండి, ఇప్పుడు మీరు ఏ యాప్ అయితే యూజ్ చేస్తున్నారో ఆ యాప్ పేరు గ్లోబల్ గార్నర్ అండి అది. ఓకే, సో ఈ గ్లోబల్ గార్నర్ అనే కంపెనీ 2017 స్టార్ట్ అయింది ఇది. సో వీళ్ళు యాప్ 2017 స్టార్ట్ చేశారు. సో ఈ స్టార్ట్ చేసిన అత్యంత కొద్ది సమయంలోపునే మెగా బ్రాండ్స్ అన్ని, అంటే మోర్ దెన్ 500 crore టర్న్ ఓవర్ ఉన్న చాలా కంపెనీస్ యాప్ వెండర్స్గా ఉన్నారు. సో అందులో భాగంగానే మనకు కళ్యాణి జ్యువెలర్స్ ఉంది, జయలుకాస్ అంటే జ్యువెలరీ పాయింట్ ఆఫ్ వ్యూ జయలుకాస్ ఉంది. తర్వాత మనం నిత్యావసర సరుకులు కొనుకోవాలి, మనం కిరాణం మీద కొనుక్కోవాలంటే మనకు రత్నదీప్ సూపర్ మార్కెట్ ఉంది. సో అలాగే మనకు బిగ్ బాస్కెట్ ఉంది, టాటా ప్రోడక్ట్, ప్రోమో ఉంది, బాటా ఉంది, ఒక్కటి రెండు అని కాదు, మనకు జీవించడానికి కావాల్సిన సరుకులు కొనుక్కోవడానికైనా, తర్వాత దుస్తులు కొనుక్కోవడానికైనా, పెట్రోల్ అయినా, డీజిల్ అయినా, వాట్ ఎవర్ ఇట్ మే బి, మీరు ఎలాంటి ఎక్స్పెండిచర్ అయినా కూడా త్రూ ఈ యాప్ ద్వారా మీరు చేయడం ద్వారా మీకు అప్ టు 100% క్యాష్ బ్యాక్ మనం సెలెక్ట్ చేసుకున్న చూస్ చేసుకున్న విధానం కూడా మనకు వస్తుంది. అలాగే బై డీఫాల్ట్ ఎంత కొంటే అంత, ఎంత ఖర్చు పెడితే అంత మనకు కాయిన్స్ అనేది రావడం జరుగుతుంది. అందుకనే మీరు కళ్యాణి జ్యువెలర్స్లో మీరు 4.5 lakh కొన్నప్పుడు ఏంటంటే డీఫాల్ట్ 4.5 lakh కాయిన్స్ వచ్చాయి మీకు ఆల్రెడీ, అలాగే 45 UPVలు వచ్చాయి. సో యూపీవీలు ఏంటంటే మీరు దాంట్లో మీరు సర్కిల్ అని చెప్పి మీరు చూస్ చేసుకున్నారు. సో ఆ యూపీవీలు అన్ని మీరు ఒకదానికి ఒకటి ట్యాగ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మీకు టోటల్ రియల్ క్యాష్ అనేది మీకు జనరేట్ చేయడం జరుగుతుంది.
సో ఈ రకంగా మీరు పర్చేజ్ చేసుకుంటూ పోతా కొద్దీ మీరు అప్టు 1 కోటి రూపాయల వరకు మీరు ఎర్న్ చేసే అవకాశం అనేది గ్లోబల్ గార్డెన్ అనేది మనకు క్రియేట్ చేయడం జరిగింది. సో మళ్ళీ ఇంకోటి ఏంటంటే కామన్గా మనం ఇప్పుడు ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ తర్వాత ఇలాంటి అన్నీ కూడా మనమే వాటిని ప్రమోట్ చేసాం. యాక్చువల్ మనకు తెలియకుండానే మనం ప్రమోట్ చేసాం. ఏ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఊబర్ ఉందండి. ఊబర్ ఏంటంటే మీరు ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ మీరు ఎవరికైనా మీరు దీన్ని రిఫర్ చేయడం ద్వారా మీకు ఒక ట్రిప్ ఫ్రీ అనో లేదంటే ఒక 50 రూపీస్ డిస్కౌంట్ అనో తెలియజేయడం ద్వారా మనం మన ఫ్రెండ్స్కి మనం చేసాం. సో మనకు తెలియకుండానే మనం వాటిని ప్రమోట్ చేసాం. కానీ వేరే ఇక్కడ మన ఈ గ్లోబల్ గార్డెనర్ యాప్ను ప్రమోట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు ఎవరికైతే రిఫర్ చేస్తారో ఆ రిఫర్ చేసిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పెండిచర్స్ వాళ్ళు ఖర్చు పెట్టుకునే దాని మీద వాళ్ళకు వచ్చే బెనిఫిట్ మీద 10% క్యాష్ బ్యాక్ అనేది మీకు మళ్ళీ వచ్చేసి అంటే ఇప్పుడు నేను ఎవరైనా చేస్తే. సో ఇది జీవితకాలం మళ్ళీ అంటే వాళ్ళు బతుకున్నంత కాలము మీరు బతుకున్నంత కాలం వాళ్ళు ఖర్చు పెట్టే దాని మీద మీకు 10% క్యాష్ బ్యాక్ వాళ్ళకి వచ్చేదాని మీద మీకు వస్తాడు అన్నట్టు. అంటే ఫస్ట్ 1 టైం కాదు, ప్రతి ఖర్చు మీద వాళ్ళకు వచ్చే బెనిఫిట్ మీద 10% మీకు వస్తుంది. ఓ చాలా గ్రేట్ అండి. అసలు కదే ఇన్ని రోజులు దీని గురించి అసలు సరిగా తెలుసుకోలేకపోయాం. ఇప్పటికి కూడా నాకు మొత్తంగా తెలియలేదు. ఏ కొద్దిగా తెలిసింది దానికే వండర్ అనిపిస్తుంది. ఇంకా ఇది మొత్తం తెలిస్తే ఎన్ని వండర్స్ ఉన్నాయో. వండర్ ఏనండి ఇది. అందుకనే ఇప్పుడు ఏదంటే గ్లోబల్ గార్డెనర్ అంటే మన జీవితకాలం మనకు రిటర్న్స్, జీవిత అనంతరం కూడా రిటర్న్స్, జీవిత అంతం తర్వాత కూడా. ఓకే. సో అందుకనే వాళ్ళు ఏంటంటే గ్లోబల్ గార్డెనర్ అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ గాడ్స్ గిఫ్ట్ గ్లోబల్ గార్డెనర్ జీజీ. అయితే ఆవిడ వచ్చారు కదండి మొన్న ఈ యాప్ హెడ్ మేడం తనుశ్రీ గారు అని చెప్పి ఆమె గ్లోబల్ గార్డెనర్ ఫౌండర్ సీఈఓ. మొన్న మన దగ్గర హైదరాబాద్ లోపల ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఆ మేడం రావడం జరిగింది యాజ్ ఎ స్పెషల్ గెస్ట్గా. సో ఆమె కూడా చాలా అద్భుతంగా ఆ రోజు మాట్లాడడం జరిగింది. ఆమె క్లియర్ అంటే వెరీ క్లియర్గా పర్టికులర్గా ఆమె చెప్పింది ఏంటంటే ఒక మహిళ అన్ని రంగాలలో సమర్థవంతంగా పనిచేయగలదు. ఇది మహిళలకు మాత్రమే సాధ్యము, పురుషులకు సాధ్యం కాదని చెప్పి ఖచ్చితంగా చెప్పేసిందండి. యాక్చువల్లీ నేను రావాల్సింది ఆ ప్రోగ్రామ్. నేను వేరే మహిళా దిన మహిళల వేరే ప్రోగ్రామ్ ఉందని అనుకుంటున్నాను. లేదంటే మీరు తప్పకుండా వచ్చేవాళ్ళు. మీరు వేరే ప్రోగ్రామ్ లో ఆల్రెడీ ఎంగేజ్ అయి ఉన్నారు. వేరే ఉమెన్స్ డే ప్రోగ్రామ్ కి వెళ్ళాల్సి వచ్చింది. అయితే ఆ రోజు ఆ సందర్భంగా మేడం ఒక మీ ప్రెస్ వాళ్ళకు ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. అలాగే మనకు మన యూజర్స్ ను ఉద్దేశించి ఆమె ఒక అద్భుతమైన స్పీచ్ ఇచ్చిన వీడియోలో వెనక అదే బోర్డు మీద మొత్తం ఆమె డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి యూజర్ కోసం ఆమెకు ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఒక 4 మినిట్స్ ప్రెజెంటేషన్ ఉంది, అది మీకు ఇస్తాను. మీరు అది మన యూజర్స్ కోసం దీంతో పాటు నేను అది కూడా పోస్ట్ చేస్తాను. బాగుంటుంది ఎందుకంటే కొంత వాళ్ళకి అర్థమైపోతుంది, ఐడియా వస్తుంది. ఎవరికైనా అర్థం కాకుండా ఇంకా ఏదైనా తెలుసుకోవాలనుకున్న వాళ్ళకు మీకు ఎవరైతే మీకు కామెంట్స్లో పెట్టుతారు కదా వాళ్ళకు అందరినీ కూడా మీరు ఒక గ్రూప్ క్రియేట్ చేయండి. సో ఆ గ్రూప్ కూడా మనం ఏంటంటే ఏదన్నా ఒక రోజు 2 రోజులు వీక్లీ 1 or 2 మనము వాళ్ళకు కూడా సపరేట్గా అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టేసి దీన్ని ఏ రకంగా యూజ్ చేసుకోవాలి, సో ఏ రకంగా యూజ్ చేసుకోవడం ద్వారా వీళ్ళకు వాళ్ళ యొక్క ఎక్స్పెండిచర్ మొత్తం ఎక్స్పెండిచర్ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. అలాగే వాళ్ళ మిత్రులై వాళ్ళ రిలేటివ్స్ సో వాళ్ళకి సంబంధించిన కూడా ఏ రకంగా వాళ్ళ ఖర్చులు అనేది జీరో చేసుకోవచ్చు అనేది మనం యొక్క మీరు కండక్ట్ చేసే సెమినార్ ద్వారా మనం నెక్స్ట్ వాళ్ళకు చెప్తామండి. యాక్చువల్లీ అందరు అనుకుంటూ ఉంటారు కదా, చాలామంది అడిగిన డౌట్స్ అందరూ అడిగినది 99% మంది అడిగిన ఒకే ఒక డౌట్ ఏంటంటే దీనికి కనిపించకుండా ఏ ఒక ఫీజులు ఉంటాయి, అంటే అప్లికేషన్ ఫీజు అనో లేకపోతే స్టార్టింగ్ ఫీజు అనో ఇంకా అలాంటివి ఉంటాయి కదండి, జాయినింగ్ ఫీజులను లేకపోతే కార్డ్ కోసం ఫీజులను అలా ఉంటాయి అనేసి అందరికీ డౌట్ అనమాట. అరే ఏమీ లేకుండా ఎలా వస్తుంది ఇన్కము, ఏదో ఒక రకంగా మన దగ్గర నుంచి తీసుకుంటారు అమౌంట్ స్టార్టింగ్లో లేకపోయినా తర్వాత ఉంటుందని చాలా మందికి ఉన్న డౌట్ అదే. అయితే అది ఏమీ లేదనమాట, మనం ఎక్కడ కూడా డౌట్ కాదండి. యాక్చువల్ ఏంటంటే ఒక వ్యాపార సంస్థ అంటే వ్యాపార సంస్థ ఖచ్చితంగా ఇన్కమ్ ఉండాలి. ఇన్కమ్ లేని వ్యాపార సంస్థ ఇన్కమ్ లేని ఏ పని ఎవరు చేయరు. సో మీరు అందరూ కరెక్ట్, డౌట్ ఏం కాదండి, అది కరెక్టేనండి. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఎలా వస్తుంది మీకు అంటే వస్తుంది. ఎందుకు వస్తుందండి, ఇప్పుడు మీరు మొన్న కళ్యాణ్ జ్యువెలర్స్ మీరు పర్చేజ్ చేశారు. మీరు యాక్చువల్లీ మీరు ఎవరి యూజర్స్, మీరు గ్లోబల్ గార్డెనర్ యొక్క యూజర్స్. సో గ్లోబల్ గార్డెనర్కు వెండర్ ఎవరున్నారు, కళ్యాణ్ జ్యువెలర్స్ ఉంది, తర్వాత జయాలుకాస్. సో అందుకని మీరు కళ్యాణ్ జ్యువెలర్స్ని చూస్ చేసుకున్నారు, మీకు నచ్చిన నగలు
మీరు వాళ్ళ దగ్గర సెలెక్ట్ చేసుకున్నారు తీసుకున్నారు. సో ఇక్కడ కళ్యాణి జ్యువెలర్స్కు గ్లోబల్ గార్నర్కు ఒక టైప్ ఉంటుంది, ఒక వెండర్ అగ్రిమెంట్ ఉంది అన్నట్టు. సో మీరు వెళ్ళి కళ్యాణి జ్యువెలర్స్లో కొనడం ద్వారా, కళ్యాణ్ జ్యువెలర్స్ మీకు తెలియదు యాక్చువల్లీ, సో గ్లోబల్ గార్నర్లో వెండర్ కనుకనే మీరు అక్కడికి వెళ్ళి మీరు కొన్నారు. ఎందుకు, గ్లోబల్ గార్నర్ యాప్ ద్వారా కొంటే మీకు 100% అప్రూవల్ క్యాష్ బ్యాక్ వస్తుంది కనుక. సో అందుకని వెళ్ళారు కనుక, మీరు గ్లోబల్ గార్నర్ కస్టమర్ కనుక కళ్యాణ్ జ్యువెలర్స్కి వెళ్ళి పర్చేజ్ చేయడం అంటే ఏంటంటే, త్రూ గ్లోబల్ గార్నర్ కస్టమర్ మీరు అందులో కొన్నాక కళ్యాణి జ్యువెలర్స్ గ్లోబల్ గార్నర్ వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం వాళ్ళకు వెండర్ అగ్రిమెంట్ అనే ప్రకారం వాళ్ళు వాళ్ళకి పేమెంట్ ఉంటుంది వాళ్ళకి. సో ఎలా ఉంటుంది ఆఫ్టర్ సేల్స్ కామన్గా ఏంటంటే, కళ్యాణ్ జ్యువెలర్స్ చాలా యాడ్స్ ఇస్తుంటారు, ఆ యాడ్స్ ద్వారా వాళ్ళకి సేల్ వస్తుందా లేదా అనే గ్యారెంటీ ఉండదు. దీని ద్వారా అయితే ఆఫ్టర్ సేల్, ఆఫ్టర్ సేల్ మీరు పర్చేస్ చేసిన తర్వాత ఆఫ్టర్ సేల్ కళ్యాణి జ్యువెలర్స్ అనేది గ్లోబల్ గార్నర్ కు వాళ్ళ కమిట్మెంట్ ప్రకారం పేమెంట్ అనేది చేస్తుంది. ఆఫ్టర్ సేల్ ఆ పేమెంట్ లోకి వెళ్ళే మీకు 2.5% ఇమ్మీడియట్ క్యాష్ బ్యాక్ అనే 2.5% ఇవ్వగలుగుతుంది మనకి రిటర్న్ వచ్చే. అదొకటి. అలాగే తర్వాత మీ పైన యూపాస్ హోల్డర్స్ ఉంటారు, డిజిటల్ మాల్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కొంత వస్తుంది. తర్వాత పైన హైర్ అయ్యి ఆ రకంగా వెళ్ళి, సో లిటిల్ బిట్ అమౌంట్ గ్లోబల్ గార్నర్ కూడా వాళ్ళకు వర్కింగ్ క్యాపిటల్ కిందనో క్యాపిటల్ కిందనో వాళ్ళు పెట్టుకుంటారు అన్నట్టు. సో ఇది యాక్చువల్లీ ఇన్కమ్ అనేది, ఇన్కమ్ షేరింగ్ అనేది. సో దీంట్లో ఇక్కడ ఏంది అయితే ఏంటంటే, కస్టమర్కి అడిషనల్ బెనిఫిట్. ఇక్కడ గ్లోబల్ గార్నర్కి ఎవరు ఇస్తున్నారు, కళ్యాణ్ జ్యువెలర్స్ ఇస్తుంది. కళ్యాణ్ జ్యువెలర్స్ ఇచ్చిన డబ్బులకి వెళ్ళి కస్టమర్కు, అంటే మీరు గ్లోబల్ గార్నర్ కస్టమర్ ప్రెస్టీజియస్ కస్టమర్ కనుక మీకు క్యాష్ బ్యాక్ అని ఎక్కువ క్యాష్ బ్యాక్ అని మీకు ఇస్తుంది కస్టమర్. సో దీంట్లో ఇక్కడ హిడెన్ అనేది ఏం లేదు. గ్లోబల్ గార్నర్ ప్రమోట్ చేస్తుంది కస్టమర్స్. ఇప్పుడు మనం కూడా వేరే వాళ్ళని జాయిన్ చేస్తే వాళ్ళ ఎక్స్పెండిచర్ లోంచి ఇట్లా పైకి మనకు కూడా వెళ్ళి. ఇక్కడ ఏంటంటే, మీరు ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 100 మందిని మీరు రిఫరల్ చేశారండి, రిఫరల్ ఇచ్చారు, ఆ 100 మంది ఆ 100 మంది రిఫర్ ఇచ్చారు. సో 100 × 100 అంటే మొత్తం మీరు మీకు తెలియకుండానే మీ యొక్క సమూహం అనేది ఒక 10,000 మంది వెళ్ళండి. ఈ 10,000 మంది యాన్ అండ్ యావరేజ్గా వాళ్ళు నెలకు ఒక 10,000 చొప్పున ఖర్చు పెట్టినా కూడా సమ్ క్రోర్స్ ఎక్స్పెండిచర్ అవుతుంది. ఈ ఎక్స్పెండిచర్స్ మీద వాళ్ళకు వచ్చే బెనిఫిట్ ఉంటుంది, వాళ్ళకు వచ్చే క్యాష్ బ్యాక్ ఉంటుంది కదండి, ఖర్చు పెట్టినప్పుడు కంపెనీ ఇచ్చే క్యాష్ బ్యాక్, ఆ క్యాష్ బ్యాక్ మీద 10% మీకు వస్తుంది మళ్ళీ. ఓ గ్రేట్ అండి. సో ఈ రకంగా ఏంటంటే మీకు up to 1 crore వరకు మీరు ఎర్న్ చేసుకోవచ్చు. up to 1 crore వరకు. సో అంటే 1 crore మనం ఖర్చు పెట్టిందే కాకుండా వేరే వాళ్ళు ఖర్చు పెట్టిన దాని నుంచి కూడా మనకు వస్తుంది చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు ఎక్కడ కూడా మీరు ఒక ప్రోడక్ట్ కొనమని కానీ, లేదా ఒక ప్రోడక్ట్ అమ్మమని కానీ, లేకుంటే మా ప్రోడక్ట్ కొన ఎక్కడ మీరు ఏం చేస్తున్నారు, వాళ్ళకి కావాల్సిన పదార్థాలు వాళ్ళు కొనుక్కుంటారు, వాళ్ళకి కావాల్సిందే వాళ్ళకి కావాల్సిన యాప్ నుండే కొంటున్నారు వాళ్ళు, అంతే. వాళ్ళకి వాళ్ళు అంటే వాళ్ళకి ఇష్టమైన బ్రాండ్స్ మాత్రమే మళ్ళీ అది కూడా. సో ఎక్కడ డిఫరెన్స్ అనేది లేదు. ఒకటే ఒకటి ఏంటంటే, మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుండి మన కారు బ్రేక్ డౌన్ అయిపోయిందండి, సడన్ గా మనం ఆఫీస్కి వెళ్ళాలి, ఏం చేస్తాం, నెక్స్ట్ ఊబర్ బుక్ చేసుకోవాలి. ఊబర్ బుక్ చేయాలంటే మనం ఊబర్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి, వాళ్ళకి కావాల్సిన డీటెయిల్స్ అన్ని వేయాలి, యాప్ మనం ఓపెన్ చేసుకుని పిలిస్తే మనకు ఊబర్ వస్తుంది, మన ఆఫీస్కి వెళ్తుంది. అట్లాగే నీకు నీ యొక్క ఎక్స్పెండిచర్స్ మొత్తం up to 100% క్యాష్ బ్యాక్ కావాలి అంటే మీరు గ్లోబల్ గార్నర్ యాప్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్. అంటే ఇప్పుడు మనం ఊబర్ బుక్ చేసుకోవాలంటే గ్లోబల్ గార్నర్ యాప్ ఓపెన్ చేసి అందులో మనం ఊబర్ ని సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకోవాలి. అంటే నీకు ట్రాన్స్పోర్టేషన్ డబ్బులు కూడా జీరో జీరో అంటే తర్వాత వస్తాయి, అప్పుడు పే చేయాలి మనము, తర్వాత మనకి వస్తాయి అన్నమాట. వెంటనే ఒక 3 డేస్ తర్వాత వచ్చి మనకి కాయిన్స్ రూపేణా వస్తాయి, మీరు ఒకసారి స్క్రీన్ షాట్ చేసి పెడితే నేను వాళ్ళకి పోస్ట్ చేస్తాను. అంటే ఎలా వస్తుంది అది? ప్రతిదీ కూడా ఏంటంటే మనకి ఇక్కడ ఇది మన కస్టమర్ యాప్ అండి, ఇది ఇక్కడ మన అకౌంట్స్లోకి వెళ్ళేసి ఇక్కడ మన పాస్బుక్ అని ఉంటుందండి. ఈ పాస్బుక్లో ఉన్నప్పుడు ఇక్కడ కాయిన్స్ ఉన్నాయి కానీ, సో ఆల్మోస్ట్ ఆల్ నాకు ఎంత వచ్చిందని చూడండి. మామూలు ఖర్చు పెట్టలేదు, అందుకే చూపించడం కష్టం అండి. 12 లక్షలా అండి? అవునండి. సో ఈ రకంగా ప్రతి ఒక్క కస్టమర్ కూడా వచ్చేసండి. ఇది దిస్ ఈస్ ద రియల్ క్యాష్. ఆల్రెడీ రియల్ క్యాష్ నేను ఏంటంటే 1-2 సార్లు మనం ఈ అమౌంట్స్ అని విత్డ్రాల్ చేశాను ఆల్రెడీ. సో ఇంకా విత్డ్రాల్ చేయకున్న అమౌంట్ ఇది అండి. ఇది మీరు విత్డ్రా చేశారా? నేను అమౌంట్ ఉంటాను బ్యాంకు ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి. ఇది చేసుకోవచ్చు అండి. మరి ఇక్కడ ఇన్న అమౌంట్ అంతా ఈవెన్ తప్ప నాకు 10 రూపీస్ 10 రూపీస్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, 1 crore 1 crore ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఇక్కడ.
సో ఇది ట్రాన్స్ఫరబుల్ అమౌంట్. ఇదేమో ఈ కాయిన్స్ ఏమో ఇక్కడ క్లియర్గా రాసి ఉండదు చూడండి, ఇట్ ఈస్ ద ఇండియన్ రూపీ ఈక్వల్ టు 1 రూపీ. సో ఈ టోటల్ కాయిన్స్ కూడా మనకు 4th స్టే నుండి క్యాష్లో కన్వర్ట్ అవుతాయి అండి. ఇంకోటి ఏంటంటే మనం ప్రతిసారి ఏంటంటే మనం ఇక్కడ ఎక్కడ మనం దీంట్లో పర్చేస్ చేసింది ఏం లేదు, మనకు కావాల్సిన మనకు దిస్ ఈజ్ ఆల్ మన ఎక్స్పెండిచర్స్. సో ఈ చూడండి, ఈ రోజు నేను ఒక 50,000-70,000 నేను డ్రా చేశాను, దట్ నా ఎక్స్పెండిచర్లకి నాకు 70,000 వచ్చాయండి. ఇంకేం కావాలి, చాలా గ్రేట్ అండి అది, చాలా అంటే ఎక్స్పెండిచర్ అంటే మళ్ళీ మీరు మీరు 10 మందికి చెప్తున్నారు, 10 మందికి జాయిన్ చేస్తున్నారు, ఆ విధంగా మీరు వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు, ఆ హెల్ప్ నుంచి కూడా మీకు వస్తున్న అమౌంట్ మీ కింద వాళ్ళకి కూడా వస్తుంది, అందరికి ఇప్పుడు పై వాళ్ళకి కూడా వస్తుంది, పై వాళ్ళకి వస్తుంది, కంపెనీకి వస్తుంది, అందరికి వస్తాయి. సో దీంట్లో ఏంటంటే అందుకే మనం ఉన్నాం కదా, ఇందాక నేను చెప్పాను కదా గ్లోబల్ గార్డెన్ అంటే మన జీవితాంతం మనకు ఇన్కమ్ ఉంటుంది, జీవిత అంతం తర్వాత ఇన్కమ్ ఉంటుంది. దిస్ ఈస్ ద గాడ్స్ గిఫ్ట్ అండి ఇది. మీరు రియల్లీ గ్రేట్ అండి, మీ అందరు మీ వ్యూవర్స్ అందరికి కూడా మీ మీ మాధవి కిచెన్స్, మాధవి కిచెన్స్ లోపల బంగారం ఇలా రావడం అనేది కూడా మీరు చెప్పారండి, గ్రేట్ అండి. యాక్చువల్లీ అది నాకు తెలిసి చాలా రోజులైనా నేను అంటే పని ఒత్తిడి అనమాట, వేరే పనులలో పడిపోయి నేను దీని గురించి పెద్దగా పట్టించుకోలేదు అనమాట. పట్టించుకోకుండా మీరు ఇంట్లో కొత్త కొత్తవన్నీ కొంటున్నారు, ఇల్లు రీమోడల్ చేస్తున్నారు, మోడలింగ్ చేస్తున్నారు కదా, సో మీరు కొన్ని మెటీరియల్ దీని త్రూ కొనండి అని చెప్పి యాప్ డౌన్లోడ్ కూడా చేశారు శ్యామ్ సుందర్ గారు. అయితే నేను పని ఒత్తిడిలో పడి పెద్దగా పట్టించుకోలేదు అనమాట. ఇంకా అలాగా మొన్న ఒక టీవీ కొనేసామన్నమాట, సోనీ టీవీ కొన్నాము, అది ఓపెనింగ్ అన్బాక్సింగ్ ఫిక్సింగ్ అన్ని కూడా మీకు చూపించాను కదా. అయితే మొన్న ఇంటికి వచ్చినప్పుడు చూసి అరే సోనీ కొన్నారా, మరి మన మన యాప్ త్రూనే కొన్నారు కదా అన్నారు. ఇంకా నేను చూడండి అరే అరే మనకు సోనీ ఉంది కదా 7 లాక్ వర్త్ అది, అది మీకు మొత్తం క్యాష్ బ్యాక్ వచ్చేది కదా అంటే నిజంగా ఎంత బాధపడిపోయినో. 2 రోజులు నేను అంటూనే ఉన్నా అయ్యో 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 నేను ఎలా దాని త్రూ కొనలేదు ఇప్పుడు ఎలాగనేసి, ఇంకా అలా నేను లాస్ అయిపోయాను. సో అయితే అయింది, అందుకని దాని తర్వాత మాత్రం గోల్డ్ మాత్రం మిస్ అవ్వకూడదు అని చెప్పి వారిని వెంట పెట్టుకొని వెళ్ళి, ఎందుకు వెంట పెట్టుకొని వెళ్ళానంటే నాకు యాప్ త్రూ వాడడం రాదనమాట, నేను ఎక్కువ నేర్చుకోలేదు, నాకు కంప్యూటర్ నాలెడ్జ్ తక్కువ కాబట్టి నేను వారిని తీసుకెళ్ళి మిస్ అవ్వకూడదు ఈసారి అని చెప్పి అలా కొనుక్కోవడం జరిగింది. దీనికి గాను మన యాప్లో చాలా మంది కామెంట్ ఏం చేశారంటే మేము కూడా కొంటే శ్యామ్ సుందర్ గారు వస్తారా అని చెప్పి. సో అందరూ కొంటూ ఉంటే వారు రావడం కష్టం కదా, కానీ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం తప్పకుండా క్లారిఫై చేస్తారు వాళ్ళందరినీ. మనం ఏంటంటే మన యొక్క సెషన్స్ మన మీటింగ్ జూమ్ మీటింగ్ కండక్ట్ చేసి వాళ్ళందరి అందరినీ కూడా ఎన్ని 100 మంది అయినా 1000 మంది వాళ్ళందరినీ కూడా కొనుక్కునే వాళ్ళు ఎలా కొనాలో వాళ్ళ కొను వాళ్ళ వాళ్ళంతటా వాళ్ళు స్వయంగా కొనుక్కునే విధంగా మనము వాళ్ళకు ఎడ్యుకేట్ చేద్దామండి, ట్రైనింగ్ ఇద్దాము. అలాగే మీరు కళ్యాణి జ్యువెలర్స్ గోల్డ్ అయితే అయిపోయింది, ఇంకా నెక్స్ట్ మీ టార్గెట్ ఏదో డైమండ్స్ ఏదో అన్నా అంటున్నారు. యాక్చువల్లీ నాకు ఫస్ట్ జాసల్ కాస్ట్లోనే కొనుక్కోవాలని ఉండే అండి, ఎందుకంటే నాకు అక్కడ నచ్చాయి కొన్ని, కానీ ఆ టైంలో నేను కొనే టైంలో జాసల్ కాస్ట్లో ఎందుకో లేదండి. అవునండి, మన డైమండ్స్ ఉంది అప్పుడు, డైమండ్స్ పర్చేజ్ చేయడానికి అవైలబుల్ ఉంది, బట్ గోల్డ్ లేదు. ఇప్పుడు గోల్డ్ డైమండ్ రెండు ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ రెండు వాళ్ళది స్టార్ట్ అయ్యాయి. సో ఈసారి జాసల్ కాస్ట్ వెళ్తాను, ఎందుకంటే అక్కడ ఎక్కువ ఉంటాయి చూడడానికి. అలా అయింది, అలా చాలా ఉంటాయి, ఎందులో ఉన్నాయి ఎందులో లేవు అనుకోవడానికి మనకి డౌట్స్ ఏం అక్కర్లేదు, యాప్ ఓపెన్ చేస్తే ఎందులో ఎందులో ఇది మనం చేయొచ్చు అనేది క్లారిటీగా ఉంది. సో ముందుగా మీ యొక్క ప్రేక్షకులకు అందరికి మీరు ఏం చేస్తారంటే మీ యొక్క వాళ్ళు జాయిన్ కావడానికి ఉపయోగపడే ఆ లింక్ అనేది మీరు వాళ్ళకి షేర్ చేయండి, షేర్ చేస్తే వాళ్ళు వెంటనే ఆ లింక్ మీరు ఉపయోగించి మీ యొక్క మొబైల్ నెంబరు, యూజర్ ఐడికి మీ మొబైల్ నెంబరు, పాస్వర్డ్ కూడా మీ మొబైల్ నెంబర్ కానీ లేకుంటే మీకు నచ్చిన పాస్వర్డ్ పెట్టుకొని మీరు సబ్మిషన్ చేస్తే మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ మీరు అక్కడ సబ్మిషన్ చేసినప్పుడు మీరు ఆల్రెడీ ఈ యొక్క ఈ కంపెనీ గ్లోబల్ గార్డెన్ రిజిస్టర్డ్ యూజర్ కింద మీరు కన్వర్ట్ అవుతారు. ఆ తర్వాత మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్ ద్వారా ఎలా పర్చేజ్ చేయాలనేది మీకు మాధవ్య గారు కంపెనీకి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మీరు వాళ్ళకి చెప్పండి. ఒకవేళ మీకు పాసిబిలిటీ కాకపోయినట్టు మన గ్రూప్లో యాడ్ చేయండి, మన గ్రూప్లో వాళ్ళను ఎడ్యుకేట్ చేద్దామండి. అయితే నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను ఆ లింక్ పోస్ట్ చేస్తాను, ఆ లింక్ని మీరు ఓపెన్ చేసుకొని మీరు పాస్వర్డ్ మీ ఫోన్ నెంబర్ ఫస్ట్ టైప్ చేయండి, పాస్వర్డ్ కూడా మీ ఫోన్ నెంబరే పెట్టుకోండి, మర్చిపోకుండా ఉంటారు కాబట్టి. లేదు అంటే మీరు మీ ఇష్టం వచ్చిన పాస్వర్డ్ పెట్టేసేసుకొని మీరు ఫాలో అయిపోతే దాన్ని మీకు ఒక ఓటీపీ జనరేట్ అవుతుంది, దాని త్రూ మీరు
యాప్లోకి వెళ్ళిపోవచ్చు. మీరు గ్లోబల్ గార్నర్ రిజిస్టర్డ్ యూజర్గా మీరు కన్వర్ట్ అవుతారు అనమాట. ఆ తర్వాత మీరు ఎక్కడ కొన్నా చేసినా దీని బెనిఫిట్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. మీరు యాప్ త్రూ వెళ్తూ ఉంటే అన్ని డౌట్స్ క్లారిఫై అవుతాయి అయిపోతుంది. ఎనీవే ఇప్పుడు మీకు ఎలాగో మన తనుశ్రీ గారిది, మన ఫౌండర్ సిఇఓ గారిది, మీకు ఇప్పుడు నేను వీడియో ఇస్తాను. మీరు మీ వీడియోతో పాటు ఈ వీడియో కూడా మీరు లోడ్ చేయండి. సో ప్రేక్షకులకు కూడా ఏంటంటే ఇంకాస్త తెలుగు, ఇంగ్లీషు, హిందీ వచ్చిన వాళ్ళకు అది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, వాళ్ళు నేర్చేసుకుంటారు ఈజీగా. మీకు కూడా తనుశ్రీ గారు ఆవిడ అసలు ఎలా వచ్చారు, ఎస్బీఐ నుంచి వచ్చారు కదా? బేసికలీ ఎస్బీఐ ఎంప్లాయీ. ఇంటర్వ్యూ చూసాను నేను, ఆవిడ ఎస్బీఐలో ఎంప్లాయీ అయ్యింది, మేనేజర్, మేము బ్రాంచ్ మేనేజర్ లెవెల్లో, ఎక్కువ బ్రాంచ్ మేనేజర్ లెవెల్ క్యాడర్లో చేశారు వాళ్ళు. చేసి రిజైన్ చేసి ఆమె ఉమెన్ ఎంటర్ప్రినర్గా ఇప్పుడు ఆవిడ వెనక బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అసలు ఏంటి ఇది, ఎలా వర్క్ చేస్తుంది, ఎందుకు మనం ఇలా అనేసి. అది కనుక వినుంటే చాలా నా డౌట్స్ క్లారిఫై ఉండేవి. యాక్చువల్లీ అవన్నీ మన శ్యామ్ గారు విన్నారు, వారికి బాగా నాలెడ్జ్ ఉంది ఇందులో. ఎవరికి ఏం డౌట్ వచ్చినా మీరు కామెంట్స్ రూపంగా నాకు తెలియజేస్తే వెంటనే మీకు డౌట్స్ క్లారిఫై అవ్వడానికి, చేయడానికి ట్రై చేస్తాము. ఏమండి, ఓకే అండి. సో ఒకేసారి మొత్తం చెప్పినా కూడా మీరు కన్ఫ్యూజ్ అయిపోతారండి, ఎందుకంటే నేను అలా కన్ఫ్యూజ్ అయ్యాను కాబట్టి మీరు కూడా కన్ఫ్యూజ్ అవుతారు అనుకుంటున్నాను. ఇందులో మాత్రం మళ్ళీ లాస్ట్గా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మనం ఒక్క రూపాయి కూడా ఎవరికి ఇచ్చేది లేదు, ఖర్చు పెట్టేది లేదు, ప్రాసెసింగ్ ఫీజు లేదు, జాయినింగ్ ఫీజు లేదు, అంతా ఇన్కమే. ఖర్చు పెట్టేది ఏమీ లేదు. ఎక్కడ మనము ఎంత ఇన్కమ్ మనకు వస్తుందంటే మనం ఎంత వేరే వస్తువులు కొనుక్కుంటున్నాం అనేది దాన్ని బట్టి. అంటే మనం తినేదానికి రోజువారి బియ్యం కానీ, సరుకులు కానీ, మనం బట్టలు కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, పెట్రోల్ కానీ, అలాంటివి మనం ఎంత రోజు ఖర్చు పెడుతున్నామో అంత డబ్బులు మనకి రిటర్న్ వచ్చేస్తాయి. రేపే వచ్చేస్తాయా, అకౌంట్లో వెంటనే వచ్చేస్తాయా అంటే రావండి. అది కూడా 4 varieties వస్తుంది అనమాట, 4 ways వస్తుంది. మనము అది సెలెక్ట్ చేసుకోవాలి, ఇన్స్టెంటా మనకి ఫుల్గా లాంగ్ టైంలో రావచ్చా అనేది మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి కూడా ఉంటుంది. అది ఫర్దర్ నెక్స్ట్ వీడియో లోపల డీటెయిల్గా వాళ్ళకు దానికి సంబంధించిన వీడియోస్ మనం చెప్తాం. ఈరోజు మీరు ఈ వీడియోని చూస్తే మీకు కొన్ని డౌట్స్ ఖచ్చితంగా వస్తాయి, నాకు అలా చాలా వచ్చాయి కాబట్టి. ఆ మీ డౌట్స్ని నాకు కామెంట్స్ రూపంలో తెలియజేశారంటే నేను మీకు ఆ డౌట్స్కి తగ్గ వీడియో అయితే ఖచ్చితంగా ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనండి, థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు అండి. మాధవి కిచెన్స్ గారి వ్యూవర్స్ అందరికి థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. దెన్ హీ రిఫర్ హిమ్ ఆల్సో, సో హీ జస్ట్ హ్యావ్ టు రిఫర్ 6 people అండ్ దీస్ 6 people హ్యావ్ టు డూ అ షాపింగ్ ఆఫ్ దేర్ రెగ్యులర్ ఎక్స్పెన్సెస్. దెన్ దీస్ 6 people హ్యావ్ టు రిఫర్ ఫర్ ద 6 people. ఐఎమ్ నాట్ టెలింగ్ యూ టు రిఫర్ all the 1,000 people, 500 people from your own circle. You just have to refer only 6 people to get the benefit of my circle. Third option is FIFO. FIFO is like you need to do your shopping and other people are also doing the shopping in the ecosystem of Global Gardener. So once they do the shopping, you will also get the some benefit that is from their shop. So RPP is just like a lucky draw. So these are the 4 options. I am not going in detail. So you can check the YouTube videos. We will share the pitch. It is in Telugu also. We have the whole concept in Telugu also. You can check that whole concept. You will understand in detail how this cashback works. But for customers, it is the additional cashback and reward which he is getting from his regular shopping. He don't have to change his choice, preference, product. Then also he is getting some cashback in rewards. So let's say there is already a offer of 50% discount in Central Mall or Bata or let's say Lifestyle. You go to these brands, do a shopping of 50% discount, plus you will get additional reward of Global Gardener from that shop. Even if you choose instant cashback, so there is no nobody will have a problem in getting some additional 2% 5% discount. So that is additional reward for customer. So we convert all your expenses into investment. That is the major USP for any customer. If you have the people, if you want to refer the people, you can also earn by referring Global Gardener application. And rest, if you don't want to refer anybody, you can start FIFO and all, and you will get the benefits as other people are shopping in the system. So I'm not going in detail.
థర్డ్ ఆప్షన్ ఇస్ లెట్ సే యు నో హౌ మచ్ పాపులేషన్ ఆఫ్ అవర్ కంట్రీ ఇస్ డూయింగ్ ది ఆన్లైన్ షాపింగ్. డూ యూ నో అబౌట్ దట్? వాట్ ఇస్ ద పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ విచ్ ఇస్ డూయింగ్ ఆన్లైన్ షాపింగ్ ఇన్ ఇండియా? 25%. No, it is less than 10%. 7-8% of Indian population is doing online shopping. Even if you look at the companies like Amazon, Myntra and all, they are earning good, they are not earning exactly. So they are earning, but they are not profitable companies. Because whole Indian population is not doing the shopping from their website. They are making money. But to make money, they have to do an expense on a very higher side. So that's why these companies are not in profit. Still, Flipkart, Zomato, Amazon, they all are loss-making companies. Just because they just have, because they don't have good customer base also. Only 5-7% of Indian population is doing an online shop. Because of n number of reasons. Because people feel that, how will I shop online? If the product is not good, how can I return it? Even they are not... They don't want to share their credentials also. They think that if I share the ID password or if I use my banking ID and password, somebody might hack my system. There are n number of apprehensions which comes in the mind of a customer. So they are not willing to do the online shopping and all. So these are, there are n number of reasons. So, and you, how many of you believe that we still live in a country where we want somebody to assist us in shopping? Let's say if I go to Max and to buy some kind of a cloth, I will call the salesman, ki from where I can get this.